వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇమ్యూనిటీ బూస్టప్ చేసే ఎన్నో రెసిపీస్ మీకు చూపించాము, బట్ ఎవ్రీడే ఒక రెసిపీ కాకుండా రెండు రెసిపీస్తో డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఎన్నో రెసిపీస్ కూడా చూపించాం. అలాంటిది ఇవాళ కూడా అటువంటి డిఫరెంట్ రెసిపీస్తో వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలా రెసిపీస్ చూపించేసాము, ఇమ్యూనిటీ బూస్టప్ చేసే రెసిపీస్ కూడా చూపించేసాము. సో మేజర్గా ఇమ్యూనిటీ ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది? సో మేజర్గా వచ్చేసి అయితే విటమిన్ సి, దానివల్ల మన ఇమ్యూన్ బూస్ట్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇంకా విటమిన్ సి అని చెప్పారు కదా అని చెప్పి మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరూ కూడా సిట్రస్ ఫ్రూట్స్ అలా తీసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా డైలీ వన్స్ విటమిన్ సి తప్పనిసరిగా, అంటే లైక్ సిట్రస్ ఫ్రూట్ అలా తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకుంటూ దాంతోపాటు మనం బ్యాలెన్స్డ్ డైట్ కనుక తిని అలాగే చక్కగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా మెటబాలిక్ రేట్ కూడా పెంచుతుంది. ఓకే, సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్తో వచ్చేసావు? సో ఈరోజు వచ్చేసి పనస పొట్టు బిర్యానీ. సో పనస పొట్టు బిర్యానీ అనమాట, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ జాక్ ఫ్రూట్ మనం ఐస్ క్రీమ్స్లో అండ్ సలాడ్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము, బట్ బిర్యానీ అనేది ఎలా చేస్తావు ఏంటి అనేది కొంచెం ఏమంటారు ఎగ్జైటింగ్గా ఉంది. సో పనస పొట్టు అనేది ఒకసారి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తే చూద్దాం ఏంటి అది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చావు. సో పనసపొట్టు ఎలా తయారు చేస్తారు? సో ఫ్రూట్ ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తారు. ఓకే, పైన పొట్టు తీసేసి లోపల మధ్యలో ఏదైతే ఉందో అది పచ్చిది ఉన్నప్పుడు తీసేస్తారు? తీసేస్తారు. ఓకే, సో ఆ జాక్ ఫ్రూట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనుకుంటా కదా. ఓకే, అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి సంబంధించిన. అండ్ చక్కగా మనం బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాము. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ ఆయిల్ స్టవ్ ఆన్ చేసాను, కొంచెం నూనె. సో కొంచెం వేడెక్కుతుంది. అండ్ పనస పొట్టు అన్నావు కదా, సో అది అందరూ తీసుకొచ్చా మరి ఆ ఫ్లేవర్డ్ బిర్యానీ? సో యాక్చువల్లీ ఇది పొట్టు కాబట్టి అందరూ తీసుకోవచ్చు. మేబీ మనం ఫ్రూట్ ఇంక్లూడ్ చేస్తే కనుక డయాబెటిక్ పీపుల్ కొంచెం దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, చక్కగా వేడెక్కింది. ఆ తర్వాత మనం హోల్ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేద్దాం. రెండు ఇలాచీలు, స్టార్ ఆనిస్లు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకులు. సో యూజువల్గా బిర్యానీస్ అంటే అందరికీ ఇష్టమే. సో ఇలా డిఫరెంట్గా చేసుకొని, అంటే నార్మల్గా వెజ్ బిర్యానీ ఇలా ఉంటుంది, సో దీనికి వాటికి డిఫరెన్స్ ఏంటి? సో నార్మల్లీ అందులో మనం వెజిటేబుల్స్ కలుపుతాం. అండ్ అలాగే జాక్ ఫ్రూట్ మోస్ట్లీ చాలామంది తినరు, ఎందుకంటే అది త్వరగా డైజెస్ట్ అవ్వదు అది ఇది అని చెప్పేసి. సో ఈ పొట్టు ఏంటంటే మనకు త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ ఇది అంత స్వీట్గా కూడా ఏమండదు. ఓకే, సో మనం ఏదైనా చాలా, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, రెసిపీ ఏదైతే చాలా ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటారో దాంట్లోనే మనం మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ట్రై చేయాలి. ఓకే, సో చక్కటి అరోమా కూడా వస్తుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు, సో ఇలా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు కదా, చాలామంది వర్కౌట్స్ చేస్తుంటారు, ప్రీ వర్కౌట్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు, దాని బదులు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది వాళ్ళు ఆ డ్రింక్స్ బదులు? డ్రింక్స్ బదులు యాక్చువల్లీ వాళ్ళు తీసుకునేది ప్రోటీన్ సప్లిమెంటే కదా. ఆ ప్రోటీన్ సప్లిమెంట్, ఆ సప్లిమెంట్లో నుంచి వచ్చే ప్రోటీన్ ఏదైతే ఉందో అది మనం ఫుడ్ ఇంగ్రీడియంట్స్ నుంచి తీసుకోవాలి. సో ఏదైనా ఇప్పుడు సపోజ్ నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చికెన్, ఫిష్ అండ్ మంత్లీ వన్స్ అలా వచ్చేసి వాళ్ళు నాన్ వెజ్ మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళు పన్నీర్ కానీ సోయా కానీ యాడ్ చేసుకుంటారు. సో లిక్విడ్ ఫామ్లో ప్రోటీన్ తీసుకోవచ్చు? లిక్విడ్ ఫామ్లో అంటే దాల్ సూప్ కానీ, చికెన్ సూప్ కానీ, మన నాన్ వెజ్తో సూప్స్ లేదంటే రాజ్మాతో కానీ, మన అన్ని టైప్ ఆఫ్ దాల్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దాల్ సూప్ కూడా మనం తీసుకోవచ్చు. సలాడ్స్ రూపంలో అయితే మనం అది కూడా దాల్ని బాగా బాయిల్ చేసేసి అప్పుడు తీసుకోవచ్చు. అండ్ చాలామంది మార్నింగ్ లేవగానే కెఫీన్, అంటే డికాషన్ లాగా చేసుకొని తాగుతారు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం వర్కౌట్స్ చేయాలి అని. సో అది ఓకేనా ఎవ్రీడే అలాగా కెఫీన్ తీసుకోవడము? అంటే నార్మల్లీ బాడీకి కెఫీన్ ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. డైలీ 100 ml అయితే ఇట్స్ ఓకే, బట్ దానికన్నా వాళ్ళు ఎక్సీడ్ అవుతున్నారు అంటే స్విచ్ ఆన్ చేస్తూ ఉండాలి. ఓకే, చక్కగా ఆనియన్స్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు,
ఓకే, మన జీర గార్లిక్ పేస్ట్ కూడా వేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఇప్పుడు మనం అన్ని పౌడర్ చేసేసుకుందాం. ఉప్పు, రైస్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకుందాం. గరం మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం బిర్యానీ మసాలా. పనసపట్టు, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్. యా, మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది టైం ఎంత పడుతుంది, త్వరగా కుక్ అయిపోతుందా? యా, అది పచ్చగానే ఉంటుంది కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఓకే, ఇంకా కొంచెం అందులో వాటర్ చల్లేసి కొద్దిసేపు బాయిల్ చేయగలుగుతున్నా. ఓకే, యాక్చువల్గా మసాలాలు వేసాం కానీ గరం మసాలా ఇవన్నీ హోల్ మసాలాస్ వేసిన జాక్ ఫ్రూట్ ఫ్లేవర్ అనేది బాగా డామినేట్ చేస్తుంది కదా. ఓకే, సో చక్కగా కాసేపు ఉడకనిద్దాము. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో నెక్స్ట్ ఇప్పుడు ఆ స్టఫ్ అలాగే ఉంటుంది. మనం మటన్ కానీ చికెన్ బిర్యానీలో కింద ఎలా చికెన్ మటన్ ఉంటుందో ఇందులో కూడా అలాగే ఉంటుంది. దాని మీద మనం లేయర్స్ లాగా ఫ్రై చేద్దాం. తర్వాత ఆనియన్ ఇది డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ ఇంకొక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత పుదీనాకు అవన్నీ వేయడం. తర్వాత పుదీనాకు, తర్వాత కొత్తిమీర, దీని మీద మనం కుంకుమ పువ్వు పాలు యాడ్ చేస్తాం. ఓకే, సో వావ్, ఇలానే యాక్చువల్గా దమ్ బిర్యానీ అలాగా రెడీ చేసుకుంటూ ఉంటాము. జస్ట్ ఒక్క 2 మినిట్స్ 1 మినిట్ అలా మూత పెట్టేస్తే కొంచెం మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఏ టైంలో తీసుకోవాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి? ఎక్కువ స్టఫ్ కూడా మనం ఏం యాడ్ చేయలేదు, పనసపట్టు అండ్ బ్రౌన్ రైస్, రిమైనింగ్ థింగ్ హోల్ స్పైసెస్ యాడ్ చేస్తాం. లంచ్లో తీసుకోవచ్చు ఇది, అండ్ ఈవినింగ్ టైంలో కావాలంటే లైక్ 6-6:30 లోపు తీసుకుంటే బెటర్. ఎందుకంటే పనసపొట్టు ఏదైతే ఉందో అది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఎనీవే మనం బ్రౌన్ రైస్ యాడ్ చేస్తాం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. బిర్యానీ అంటే కొంచెం ఎక్కువే తీసుకుంటారు కాబట్టి కొంచెం 6:30 లోపు తీసుకోవచ్చు, అండ్ చాలా అడిక్వేట్ క్యాలరీస్ ఉన్న బిర్యానీ ఇది. సో చక్కగా అయిపోయింటుంది, ఒక్కసారి చూద్దాం. చాలా టేస్టీగా అలా నోరు ఊరిపోతుంది బిర్యానీ అనగానే. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? యా, ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఇంకా మనం లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. ఓకే లాస్య, పనసపొట్టు బిర్యానీ రెడీ అయిపోయింది. పనసపొట్టు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పనసపొట్టు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పనసపొట్టు 1 కప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, స్టార్ అనీస్ కొద్దిగా, లవంగాలు కొద్దిగా, యాలకులు 2, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కుంకుమ పువ్వు పాలు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 1, గరం మసాలా
కొద్దిగా పనసపొట్టు బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ లో నూనె వేసి యాలకులు, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, గరం మసాలా, కారం, బిర్యానీ మసాలా, అలాగే పనసపొట్టు కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించుకొని ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి దాని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ ఇంకొక వరుసలో బ్రౌన్ రైస్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి పుదీనా, కొత్తిమీర, కుంకుమ పువ్వు పాలు పోసి మూత పెట్టి కాసేపు ఉడికాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పనసపొట్టు బిర్యానీ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, నిజంగా జాక్ ఫ్రూట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అయింది. అండ్ ఏవైతే మనం యూజ్ చేసామో బిర్యానీ ఆకు, ఈ హోల్ గరం మసాలాస్ కూడా చక్కగా పట్టాయి. యూజువల్గా బిర్యానీ అనగానే మనకు బాస్మతి రైసే గుర్తొస్తుంది. సో ఇలా బ్రౌన్ రైస్తో కూడా అందులోనూ జాక్ ఫ్రూట్ పొట్టు అంటే పనస పొట్టు వేసుకొని చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. యా, అండ్ బిర్యానీ అనగానే ఎక్కువ ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఎక్కువ ఆయిల్ అలా వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇది చాలా సింపుల్గా అంటే చాలా హెల్తీ బిర్యానీ అని కూడా చెప్పొచ్చు. టేస్ట్ వైజ్గా కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ అలాగే నాకు తెలిసి మనం ఎక్కువగా ఆయిల్ కూడా వేయలేదు అండ్ ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ కూడా లేదు కాబట్టి ఇది ఎవరైనా ఏ టైంలో అయినా తీసుకుని ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. కరెక్ట్. సో ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నార్మల్ ఈ ఫుడ్ అనే కాదు, ఏ ఫుడ్ తిన్నా, జంక్ ఫుడ్ తిన్నా బాడీకి డీటాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ కోసమే జీరా డ్రింక్. ఓకే, సో యూజువల్గా హెవీ ఫుడ్ను అన్నట్టు హెవీ ఫుడ్ తిన్నా లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ తింటే జీరా డ్రింక్ లేకపోతే ఏదైనా లెమన్ సోడా అలా తాగుతుంటాం డైజెషన్ త్వరగా అవుతుంది అని. సో జీరా డ్రింక్ అన్నావు కాబట్టి సో నాకు తెలిసి అది ఒక్క ఇంగ్రీడియంటే ఉండదు నీ గురించి నాకు తెలుసు. సో చూద్దాం మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, జీరా డ్రింక్ ఎలా ఉంటుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, నాకు ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా జీలకర్ర ఉంది అండ్ మిరియాలు, అల్లం. సో ఆల్మోస్ట్ అన్నీ హెల్దీగా ఉన్నవే అనమాట. సో హోమ్ మేడ్ ఆయుర్వేదిక్ డ్రింక్ అంటారు, నాకు అలా అనిపిస్తుంది. ఓకే, మనం స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ జీలకర్రని డ్రై రోస్ట్ చేద్దాం. ఓకే, సో చక్కగా మనము ఇలా డ్రింక్ చేసుకోవడం చాలా బెటర్. బయట ఎలాగైనా కార్బొనేటెడ్ వాటరే యూస్ చేస్తారన్నమాట, సోడా ఇలాగే యూస్ చేస్తారు. ఎక్కువ అలాగా డైజెషన్ అవుతుంది అని బయట నుంచి డ్రింక్స్ తీసుకొస్తారు, జీరా డ్రింక్స్ కానీ ఏదైనా కార్బొనేటెడ్. సో అది ఎప్పుడైనా తాగడం బెటరా, నిజంగానే డైజెషన్కి హెల్ప్ అవుతుంది ఆ కార్బొనేటెడ్ వాటర్? అది ఏంటి అంటే కొందరికి పడుతుంది కొందరికి పడదు. వై? బికాజ్ అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి చాలా మందికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ తీసుకోవద్దు అని చెప్పేసి. ఎప్పుడో ఒకసారి అంటే వన్స్ ఇన్ ఏ వైల్ అది ఓకే, కానీ ఎప్పుడూ కూడా మనం ప్రిఫర్ చేయకూడదు ఎక్కువగా. అండ్ షుగర్ క్వాంటిటీ కూడా ఎక్కువ, లోడ్స్ ఆఫ్ షుగర్స్ వేస్తారు కదా అలాంటి డ్రింక్స్లో. అవును. ఓకే, సో సపరేట్గా తీసేసుకుందాము. యా, ఇంకేది సపరేట్గా తీసేసుకుందాము. దీన్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం చల్లారినిచ్చాక. అంతలోపు మనం ఈ పుదీనా ఇంకా కొత్తిమీర పేస్ట్ కూడా చేసుకుందాం. ఓకే, అలాగే అల్లం. సో ఒక మిక్సీ జార్ కావాలి ఇవన్నీ కూడా బ్లెండ్ చేయడానికి. ఓకే, ఇందులో ముందుగా కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా ఆకులు, తర్వాత అల్లం ముక్కలు కూడా. పేస్ట్ లాగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. చక్కగా ఇది పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. సో జీరా ఇందాక ఏదైతే డ్రై రోస్ట్ చేసామో దాన్ని పౌడర్ లాగా కొట్టేసుకుందాం. సో చక్కగా అలా కచ్చపచ్చగా దంచుకోవాలి. అవును,
కొంచెం అంత ఫైన్ పౌడర్ లాగా నేను చేయలేదు, కొంచెం కచ్చా పక్కనే దంచాను. అలాగే కొన్ని మిరియాలు కూడా. ముందుగా చేసుకున్న పేస్ట్ ఒక స్పూన్, ముందుగా చేసుకున్న పేస్ట్ ఇది, మన జీరా పౌడర్. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు. అవును. తర్వాత మిరియాలు కూడా కొంచెం క్రాస్ చేసి చేశాను. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్, ఇంకొన్ని వాటర్ కూడా వేసుకుంటాను ఇందులో. ఓకే పల్లవి, సో చక్కగా మిక్సప్ చేసేసావు. సో ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టేనా? యా, కంప్లీట్ అయింది. లాస్ట్లో మనం లెమన్ కూడా స్వీస్ చేద్దాం. ఓకే, సో నిమ్మరసం టచ్అప్ ఇస్తేనే ఏదైనా డ్రింక్ కానీ ఫుడ్ కానీ ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకెప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. సో ఐస్ కూడా వేసేసుకున్నాం, ఇంకా జీరా డ్రింక్ కూడా వేసేసుకుంటాను. ఓకే లాస్య, జీరా డ్రింక్ రెడీ అయిపోయింది. వావ్, జీరా డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జీరా డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: పుదీనా కొద్దిగా, ఐస్ ముక్కలు కొద్దిగా, తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జీరా డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో జీలకర్ర వేసి వేయించిన దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా ఆకు, అల్లం ముక్కలు కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిరియాలను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్, దంచి పెట్టుకున్న జీరా పౌడర్, దంచిన మిరియాలు, చిటికెడు ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా నీళ్లు పోసి నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వింగ్ గ్లాసుల్లో ఐస్ ముక్కలు వేసి కలిపి పెట్టుకున్న ఈ జీరా వాటర్ ని అందులో పోసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ జీరా డ్రింక్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. చక్కగా ఆ జీరా ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఎక్కువ కార్బొనేటెడ్ వాటర్ అనేది చాలా అన్హెల్దీ, సో దాని బదులు ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. అంటే ఆ ఫీల్ ఏదైతే ఉందో, టేస్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే ఉంది. ఇంకా చాలా కామ్నెస్ ఇస్తుంది అన్నమాట. ఇలా తీసుకుంటే ఒక హెవీ ఫుడ్ తిన్న తర్వాత చక్కగా డైజెషన్ కూడా అయిపోతుంది అండ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ చాలా కామ్నెస్ని కూడా ఇస్తుంది డ్రింక్. సో ఇలా డ్రింక్ కొంచెం టేస్ట్గానే ఉంది, మరీ జీరానగానే కొంచెం ఘాటుగా ఉంటుంది అలా అనుకుంటారు. సో చాలా స్మూత్గా అండ్ చాలా కామ్గా ఉంది. ఒక బిర్యానీ అలా తినేసి ఇది ఒకటి తాగేశారనుకోండి, ఇంటెస్టైన్ కూడా చక్కగా క్లెన్స్ కూడా అయిపోతుంది. ఓకే, సో సూపర్గా ఉన్నాయి 2 రెసిపీస్ అండ్ బిర్యానీ ఎలాగో చేసాము, పనసపట్టు బిర్యానీ దానికి తగ్గట్టు ఇది కాంబినేషన్ లాగా అనిపించింది. సో సూపర్గా ఉన్నాయి 2. సో మరెన్నింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావు? ఓకే, సో ఫస్ట్ పనసపొట్టు బిర్యానీ ఏదైతే ఉందో, పనసపొట్టులో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళు పనసపొట్టుని రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు.
అండ్ అలాగే బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, షుగర్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. నెక్స్ట్ జీరా డ్రింక్లో, జీరా డ్రింక్ ఏంటి అంటే బాడీలో నుంచి టాక్సిన్స్ని అలాగే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది, ఇంటెస్టైన్ని క్లెన్స్ చేస్తుంది. జీరా వెయిట్ లాస్లో కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే జీరా డ్రింక్ రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళకి చక్కగా వెయిట్ లాస్ అవుతుంది, అండ్ అలాగే ఇంటెస్టైన్కి సంబంధించిన అల్సర్స్ ఉన్న వాళ్ళకు కూడా తక్కువ అవుతుంది. పుదీనా కూడా మౌత్కి మంచి రిఫ్రెషనర్ లాగా యూజ్ అవుతుంది, ఇంటెస్టైన్కి సంబంధించిన అల్సర్స్ తక్కువ చేస్తుంది, డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి రెండింటిలో, అండ్ ఎగ్జామ్ కాంబినేషన్ అయితే కడక్గా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.